8 అయింది మనకి సికింద్రాబాద్ నుంచి ఇప్పుడు మనం ఖమ్మం అయితే వెళ్తున్నాం ఈ ట్రిప్ వచ్చేసి 2 డేస్ ట్రిప్ మీరు ఆల్్రెడీ దీని ముందు వీడియో చూసి ఉంటారు 2 డేస్ ట్రిప్ కోసం మనం ఖమ్మం వెళ్తున్నాం మెట్రో హైదరాబాద్ మెట్రో వెళ్తుంది मौलाली वो मौलाली स्टाप త్రీలో ఉన్నాం యాదగిరి గుట్ట ఫేమస్ ఫర్ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ మనకి స్టేషన్ మొత్తం రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు మొత్తం అండ్ అటు నుంచి ట్రైన్ వస్తుంది ఇప్పుడు మనం గణాపూర్ అనే విలేజ్ దగ్గర ఉన్నాం అన్నమాట ఇంకా మనకి 2 అవర్స్ జర్నీ ఉంది మనం ఎల్లబాయ డెస్టినేషన్ కి ఒకసారి జూమ్ చేస్తాను మనం ప్రెజెంట్ వరంగల్ లో ఉన్నాం Thank you.
ఫైనల్లీ వీఆర్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. ఇది హాఫ్ డెస్టినేషన్, బ్యాక్ సైడ్ ఉంది కదా. ఇప్పుడు టోటల్గా వచ్చేసి ఖమ్మం రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఖమ్మం అనేది ఒక డిస్టిక్ అన్నమాట. మనం ఇక్కడ నుంచి ఇంకా 110 కిలోమీటర్స్ ఉంది భద్రాచలం. మనం ఇప్పుడు భద్రాచలం వెళ్ళాలి. ప్రజెంట్ అయితే మన ట్రైను 6 to 10 కల్లా ఖమ్మం రీచ్ అవ్వాలి. బట్ హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ లేట్ అయింది కాబట్టి మొత్తం నేను అనుకున్న ప్లాన్ మొత్తం హాఫ్ అన్ అవర్ ముందుకు జరుపుకోవాలన్నమాట. మధ్యాహ్నం లంచ్ కానీ ఈవినింగ్ స్లీపింగ్ కానీ మొత్తం. ఇప్పుడు ఇక్కడ నుంచి లెట్స్ గో టు భద్రాచలం. భద్రాచలం వెళ్ళి అక్కడ నేను మీకు నెక్స్ట్ మన వ్లాగింగ్ అనేది చూపిస్తాను, మన ట్రావెల్ వ్లాగ్. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి, భద్రాచలంలో కలుద్దాం. ఫైనల్లీ వీ రీచ్డ్ ఖమ్మం బస్ స్టేషన్ అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి భద్రాచలం బై బస్ వెళ్తున్నాం. ప్రజెంట్ అయితే టైం 8 అయింది, ఇంకా బస్ అయితే రాలేదు, ఇంకా కొంచెం టైం ఉంది. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ భద్రాచలం వెళ్ళాక నైట్ అక్కడ స్టే చేసి టుమారో మార్నింగ్ నేను మీకు భద్రాచలం ఫుల్ టూర్ వీడియో అనేది. నిన్న నైటు నేను ఖమ్మంలో 9కి నాకు బస్ దొరికింది. ఆ బస్ నుంచి ఆ బస్ క్యాష్ చేసుకుని భద్రాచలం వచ్చేసరికి నైటు 12:30 అయింది. అప్పుడు ఇక్కడ దగ్గరలో బొల్లా రెసిడెన్సీ అని ఒకటి ఉంటే అక్కడ డార్మెటరీ తీసుకొని పనుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ నేను అక్కడే ఉన్నాను. వాళ్ళు ఒక నైట్ స్టేకి 150 రూపీస్ తీసుకుంటున్నారు. అక్కడే ఫ్రెష్ అప్ కూడా చేసేసుకున్నాను. అలా మనకి డే 1 కంప్లీట్ అయిపోయింది నిన్న నైట్తో. డే 1లో మనం జస్ట్ ఖమ్మం నుంచి భద్రాచలం రావడానికి మనకి డే 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు డే 2, ఇది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. వచ్చే వీడియో కోసం వెయిట్ చేయండి, ఎదురు చూడండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.